సగం సినిమాలో సగం పేరు సప్తగిరి ఉంది, పైన హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు. సేమ్ యాస్టీస్గా నా ఫంక్షన్ లాగే ఉంది, నా పోస్టర్స్ లాగే ఉన్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సార్, సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎంత విజయం సాధించిందో దానికంటే డబల్ సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు సాయి కుమార్ గారన్నా, జయప్రకాష్ రెడ్డి గారన్నా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చూస్తూ పెరిగాను. అరే, నా సినిమాలో లేరే అని ఇప్పుడు బాధపడుతున్నాను నేను. చాలా ఏం సార్, సెకండ్ సినిమాకి అంత పెద్ద పెద్దోళ్ళని పెట్టుకున్నాను, నా సినిమాలో పెట్టలేదు. చాలా హ్యాపీగా ఉందండి, ఫంక్షన్కి వచ్చినందుకు నా ఫంక్షన్లో ఫీల్ అవుతున్నాను. అండ్ సప్తగిరి ఇప్పుడే టీజర్ చూసినందుకు షాక్ అయిపోయాను. ఫస్ట్ సినిమా కంటే ఇరగ తీసే డ్యాన్స్ కానీ కానీ హై స్పీడ్స్ షార్ట్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. నిజంగా అండి, మన ఫస్ట్ సినిమా కంటే ఈ సినిమా డబుల్ ఇంత బ్లాక్ బస్టర్లను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ. తమిళ్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు 90s, అతను వెళ్ళి ప్రొడ్యూసర్, నేను హీరోగా యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. హైట్ 5 అడుగులు ఉంటాడు. ఇమ్మీడియట్గా వచ్చిన రియాక్షను, డై పోయి కన్నడలో పాతుకడు అమ్మూంజి, అంటే తమిళ్లో అద్దంలో చూసుకోపోరా నీ ఫేసు, అది ఫస్ట్ డైలాగ్. అదే పట్టుదలతో అతను వదలకుండా హీరోగా యాక్ట్ చేశాడు. ఫస్ట్ డైలాగ్ సినిమాలో పెట్టాడు హీరోయిన్ దగ్గరికి వెళ్తున్నాడు. హీరోయిన్ అంటుంది ఫస్ట్, డే మూంజి పాతియా, ఐ లవ్ యూ అంటూనే నీ మూంజి పాతియా పోయి కన్నడలో పాతుకోడా అని. అప్పో అందంగా లేకపోతే ప్రేమించే హక్కు లేదా అని ఆడియన్స్ని ఓన్ చేసుకుంటాడు. అతనే సూపర్ స్టార్ అయ్యాడు టి రాజేందర్. ఒక స్టేజ్లో 1 టి రాజేందర్ ఉండేవాడు, 2 రజనీకాంత్, 3 భాగ్యరాజ ఉండేవాడు. రజనీకాంత్ ఎంత పెద్ద సూపర్ స్టారో తెలుసు, అంతకంటే గొప్ప స్టార్ టి రాజేందర్. ఒక స్టేజ్లో అందం లేదు, సప్తగిరి కంటే హైట్ దాదాపు ఈక్వలే ఉంటారేమో, ఎలా ఉంటాడు తెలుసా. సో అందం అన్నది హైట్ అన్నది కాదు. సప్తగిరి కూడా హీరోగా చేస్తున్నాను అన్నప్పుడు చాలామంది ఇండస్ట్రీలో అయిపోయాడు, ఇంకొకడు మంచి కమెడియన్ కదా అట్లా అని చెప్పాడు, ఒకడు అయిపోయాడు ఇంకొకడు పోతున్నాడు చూడండి అని చాలామంది పెదవి విరిచారు. అది కాదు, సప్తగిరి ఈజ్ డిఫరెంట్ అని ఫస్ట్ పిక్చర్తోనే నిరూపించుకున్నాడు. సప్తగిరి నవ్వుల రారాజు, అతనిలో ఇన్బార్న్ టాలెంట్ ఉంది. ఏ సీన్ అయినా సరే జస్ట్ లైక్ దట్ ఫుల్గా తన షోల్డర్స్ మీద తీసుకొని సినిమాని సూపర్ హిట్ చేయగల సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఉంటూనే సినిమాని సూపర్ హిట్ చేయగల టాలెంట్ సప్తగిరికి ఉంది. అటువంటి సప్తగిరి ఫుల్ లెంత్ హీరోగా చేస్తే ఆ సినిమా ఎందుకు హిట్ కాదు, కన్ఫామ్గా హిట్ అవుతుంది. సప్తగిరి, you are going to become commercial hero, big hero in a short time. T Rajender laga naaku tamil lanti vaadu, T Rajender laga nu kuda pedda star hero kavalani, telugu lo hero ga kavadam anta easy kaadu. Endukante ikkada star family, star image unna star families nunche hero lu vastaru. Bharat deshamlo ekkada ledu, only in telugu industry 4-5 స్టార్ ఫ్యామిలీస్ ఉండడం వలన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ నుంచే ఈ ఫస్ట్ ఫిలిం నుంచే వాళ్ళు పెద్ద హీరోలు అవుతారు, వేరే ఏ రాష్ట్రంలో లేదు చూసుకోండి. అటువంటి తెలుగు ఫీల్డ్లో తట్టుకొని నిలబడిగే కెపాసిటీ శక్తి సప్తగిరికి ఉంది అని నేను విశ్వసిస్తున్నాను. విష్ యు ఆల్ సప్తగిరి, విష్ యు ఆల్ ది బెస్ట్ సప్తగిరి. కూడా చాలా థ్యాంక్స్. సప్తగిరి అన్నతో ఫస్ట్ పరుగు సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అది గమ్మత్తు కలజోడు ఒకటి పెట్టుకొని ఒక మూల నించున్నాడు. దాని తర్వాత ఎప్పుడు ప్రేమ కథ చిత్రం చేశాడు, దాని తర్వాత దొరకలేదు. దాని తర్వాత హీరోగా అయిన తర్వాత కూడా అంటే తన క్యారెక్టర్ ఏమి వేరియేషన్ కనపడలేదు మాకు. మా జనరల్గా మేము ఎప్పుడు కలుస్తూ ఉంటాం ఫ్రెండ్స్, జనరల్గా చాలా హ్యాపీగా ఉంటాడు. కథలు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వటం వల్ల తను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయటం వల్ల మంచి పట్టుందన్నమాట. అప్పుడప్పుడు మేము కూడా మా కథలు చెప్తూ ఉంటాం, బాగుందన్న ఇది వెళ్ళొచ్చు, లేదు ఇది వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటాడు. కానీ నాకు వేరే లాంగ్వేజ్లు అంటే ఇంగ్లీష్లో వాటిల్లో ఉండే టైటిల్స్ అవి తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు
నాకు నా పరిజ్ఞానం వరకు సప్తగిరి పేరుతో వచ్చే టైటిల్స్ నెక్స్ట్ కూడా రాబోతున్నాయి, అవన్నీ చెప్పొచ్చు అన్న. సప్తగిరి సూపర్ ఫాస్ట్ అని నెక్స్ట్, సప్తగిరికి దెయ్యం పట్టింది మాంత్రికి చెప్పాడు, ఇవన్నీ నెక్స్ట్ రాబోయే సినిమాలు అయ్యి. ఈ ఒక్క టైటిల్తోనే ఇలా ఉంటాం, గ్రేట్ అన్న, సూపర్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాతో ఇంకో రెండో హిట్ కూడా కొట్టేసి దిగ్విజయంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. తప్పుగా అనుకోకండి డాక్టర్ గారు, మేము సరదాగా మేమందరం కూర్చున్నప్పుడు మా బ్యాచ్ నుంచి ఆయనకు అడిగిన క్వశ్చన్ ఒకటి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ అడగకుండా ప్రొడ్యూసర్ని ఎలా చేశారు, ఆ కిటికీతో మాకు చెప్తే మేమందరం కూడా తయారవుతాం కదా అని అడిగాను. అది మాత్రం చెప్పలేదు.